125 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలు ప్రేక్షకులు లేకుండా జరుగునున్నాయి. ఖాళీ స్టేడియాల్లో ఎలాంటి హడావుడి లేకుండా ఈసారి ప్రపంచ క్రీడా వేడుకలు సాగనున్నాయి. జపాన్లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ కు ప్రేక్షకులను అనుమతించబోమని నిర్వాహకులు ప్రకటించారు. మరో 2 వారాల్లో ప్రారంభమయ్యే విశ్వ క్రీడలను సురక్షితంగా నిర్వహించే చర్యల్లో భాగంగా టోక్యోలో ఆగస్టు 22 వరకు ఎమర్జెన్సీ విధిస్తూ జపాన్ ప్రధాని యోషియో హిండేసుగా నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 23న మొదలయ్యే ఒలింపిక్స్ ఆగస్టు 8 వరకు సాగనున్నాయి. కరోనా నేపథ్యంలో విదేశీ ప్రేక్షకులను ఒలింపిక్స్ కు అనుమతింపబోమని టోక్యో గేమ్స్ నిర్వాహకులు కొన్ని నెలల క్రితమే ప్రకటించగా, ఇప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితి రావడంతో జపాన్ వాసులపైన నిషేధం ఉండనుంది. డెల్టా స్ట్రెయిన్ కారణంగా జపాన్లో కరోనా కేసులు 3 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. మరోవైపు క్రీడా గ్రామంలోనూ కేసులు వెలుగు చూడడంతో నిర్వాహకుల్లో అథ్లెట్లలో ఆందోళన రేగుతుంది. దీంతో ఒలింపిక్స్ ను సజావుగా నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం, ఐఓసీ, స్థానిక నిర్వాహక కమిటీ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.